సరే నీ మెడలో తాళి ఉంటేనే నేను నీ భర్తగా ఒప్పుకుంటానంటే ఇప్పుడే ఈ క్షణమే నేను నీ మెడలో తాళి కడతాను. వద్దు వద్దు వద్దు. అదే ఎందుకు ఇష్టం లేదు? ఎందుకంటే మీరు నా భర్త కాదు కాబట్టి. అంజలికి పెళ్ళైంది. ఇప్పుడు తను ఎలా ఉందో ఏ పరిస్థితిలో ఉందో వాడికి తెలీదా? తెలుస్తుందనే నా బాధ కూడా. తెలుస్తుందనా? అంజలి గురించి కొత్తగా వాడికి తెలిసేదే ఉంది? ఇక్కడ అందరికీ తెలుసులే వదిరా, చెప్పండి. పర్లేదు, పెళ్లి బాగా జరిగిందా? ఏం జరగడం లేమ్మా, అంజలి అర్ధాంతరంగా అక్కడి నుంచి పారిపోయింది. వీళ్లతో చేరి నువ్వు అసహ్యంగా ప్రవర్తిస్తున్నావు. బాల మనసు గాయపడితే జన్మలో క్షమించడు, గుర్తుంచుకో. అదేంటో దినా, అన్నయ్య గారు మమ్మల్ని అంత మాట అన్నారు. ఆయన మాటలకేం గాని, ముందే విషయం చెప్పండి, అంజలి పారిపోవడం ఏంటి? మీరందరూ ఉండగా ఎలా తప్పించుకుంది? అంతా అనుకున్నట్టే జరుగుతుందని సంతోషపడేలోపు మొత్తం తలకిందులైపోయింది. చాలా దూరం వెంబడించాం కానీ తప్పించుకుంది. బాబుకు చెప్పడానికి ఇంటికే వచ్చింటుందని వచ్చేసాం. ఇక్కడికి ఇంకా రాలేదు వదినా. అదీ కాక అంజలికి పెళ్లి చేస్తున్నామన్న విషయం తెలిసి బాల కూడా అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడెలా బాలకిలా మొహం చూపించాలి? పెళ్ళైతే మొగుడి దగ్గరికి పెళ్ళాం వెళ్ళిందని నీకెందుకురా మధ్యలోనే సర్ది చెప్పేవాళ్ళం. ఇప్పుడేం చెప్పాలి? బాబుని ఎలాగోలా సమర్థించుకోవచ్చు వదినా, కానీ పారిపోయిన అంజలి బాబుని కలిస్తే? నిజమేంటో బాబుకు చెప్పేస్తే? అప్పుడేంటి పరిస్థితి? అమ్మో, ఇప్పుడు ఎలా అవుతున్నా? అది బాలకి నిజం చెప్తుందంటారా? ఇంత జరిగిన తర్వాత చెప్పకుండా ఉంటుందని అనుకోలేము వదినా. అయితే సామాన్లని సద్దేమంటారా అమ్మగారు? పోవదలికి అత్తయ్య, ఇప్పుడు ఎలా? మీరు నాకు ఇచ్చిన మాట నీటి మూటేనా? ఏం చేద్దాం వదినా? అదే నాకు అర్థం కావడం లేదు వదినా. అంజలి, నేనున్నాగా ఊరుకో అంజలి. వాళ్ళు నాకు ప్రశాంత్ గారితో నాకంతా తెలుసు. అదాపాలనే వస్తున్నా. నీకు ఇష్టం లేని పని బలవంతంగా ఎవరూ చేయించలేరు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నమ్మి వాళ్ళ వెంట వెళ్ళినందుకు నాకు అంత కొయ్యాలని చూశారు. మరి ఎలా తప్పించుకున్నావు? అసలు అక్కడ ఏం జరిగింది? నా చేత హోమం చేయించాలని అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. తీరా చూస్తే ప్రశాంత్ గారితో నన్ను పంపించే ఏర్పాటు చేశారు. కానీ వాళ్లే కాదు, ఎవ్వరూ ఊహించని ఒక పని చేశాను. ఏంటది? నేను రివర్స్ లో ప్రశాంత్ గారికి హాసినికి పెళ్లి చేశాను. ఆ ప్రేమికుల్ని ఒకటి చేశాను. నేను కోరుకున్నది జరిగింది. నా మనసు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా?
నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను అసలు ఊహించలేదు. అయినా నీకేమన్నా పిచ్చి పట్టిందా? వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం ఏంటి? నీ భవిష్యత్ ఏమవుతుందో ఆలోచించావా? మొదట్లో నువ్వు ప్రశాంత్ గురించి అలా మాట్లాడుతూ ఉంటే ఏ బాధలోనూ కోపంలోనూ అవమానించాడన్న ఉక్రోషంలో మాట్లాడుతున్నావు అనుకున్నాను, కానీ నిజంగా ఇలా చేస్తావనుకోలేదు. అవతలి వాళ్ళ జీవితాల గురించి బాధపడచ్చు, ఆలోచించచ్చు, కానీ మన జీవితాన్ని పాడు చేసుకునేంతగా కాదంజలి. అయినా నువ్వు దగ్గర నుండి వాళ్ల పెళ్లి చేయడం ఏంటంజలి? భార్యాభర్తల బంధం విలువ తెలిసిందానివైతే నువ్వు ఇలా చెయ్యవు. విలువ తెలిసిందాన్ని కాబట్టి పెళ్లి చేశానండి, కానీ ఆ నిజం మీకు చెప్పలేను, చెప్పకూడదు కూడా. నువ్వు త్యాగం చేసిందేంటో తెలుసా? నీ తాళిని, నీ ఐదోతనాన్ని, నీ జీవితంలోనే సరిదిద్దుకోలేని తప్పు చేశావు అంజలి. నీ చేతులతో నువ్వే నీ భవిష్యత్తుని పాడు చేసుకున్నావు. ఏ భార్య చెయ్యని చెయ్యకూడని పని చేశావు. నువ్వెంత పెద్ద పొరపాటు చేశావో అది నీకిప్పుడు అర్థం కాదు. ఈరోజు నా కాన్ఫరెన్స్? యా, నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఓకే, మీరందరూ గ్యాదర్ అవ్వండి, నేను 1 అవర్లో ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తాను. మావయ్య, ప్రయాణం మంచిగా జరిగిందా? బాగానే జరిగిందిరా. అమెరికాలో అందరూ బాగున్నారా మావయ్య? ఒరేయ్, అక్కడ ఎవరన్నా మనకు చుట్టాలున్నారా, బాగున్నారా అని అడగడానికి? అంటే మీరు అక్కడికి కాన్ఫరెన్స్కి వెళ్ళారు కదా, వాళ్ళందరూ బాగున్నారా అని నా ఉద్దేశం. వాళ్ళు ఎలా ఉంటే నీకెందుకురా? ఇదో మరి, అడగకపోతే అడగలేదంటారు, అడిగితే ఇవన్నీ ఎందుకు అంటారు. అడగరా, కానీ ఏది అడగాలో ఏది అడగకూడదో తెలుసుకుని మరీ అడుగు. అన్నయ్యా, రాగానే వాడితో నీకెందుకులే గాని, ఇదిగో స్వీట్ తీసుకో. ఏంటి విశేషం, పండుగడికి పెళ్లి కుదిరిందా ఏంటి? అన్ని కరెక్ట్ గా జరిగితే తొందరలో అదే అవుద్ది, కానీ ముందు ఆ స్వీట్ తినన్నయ్యా. ఇప్పుడు చెప్పు ఏంటి విషయం. అంజలి మెళ్ళో తెంచేసిన తాళిని ప్రశాంత్ మళ్ళీ కట్టుపోతున్నాడు. నిజమా? అవునన్నయ్యా, స్వయంగా మన హాసినియే ప్రశాంత్ని పెళ్లికొడుగ్గా తయారు చేసి మరీ గుడికి తీసుకువెళ్ళింది. నమ్మలేకపోతున్నాను కాంతం, హాసిన్లో ఇంత మార్పా? ఇంత మార్పా అంటావేంటన్నయ్యా, చాలా మార్పు వచ్చింది. తను చేసిన తప్పులు తెలుసుకుని హాసినియే ఈ పనికి పూనుకుంది. హాసిని ఎప్పుడు ఇంతే, కోపం వచ్చినా సంతోషం వచ్చినా తట్టుకోలేదు, మంచైనా చెడైనా అదే స్థాయిలో చేస్తుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుని ఒక మంచి పని చేస్తోంది. ఆగండి, సార్ అది నోర్వై. భార్యను వదిలేసి నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి నీకెంత ధైర్యం? డాడీ, అది కాదు. యు షట్ అప్. అంజలి మెళ్ళో ప్రశాంత్ చేత మళ్ళీ తాళి కట్టించబోతున్నావని తెలిసి చాలా సంతోషించాను. నీలో వచ్చిన మార్పుకి పొంగిపోయాను. కానీ నువ్వేం చేశావు? ఆ తాళి నీ మెళ్ళో కట్టించుకున్నావు. అయ్యో అయ్యో డాడ్ ప్లీజ్, నేను చెప్పేది వినండి. నువ్వు మాట్లాడు. నువ్వు ప్రశాంత్ని పెళ్లి చేసుకోవడం తప్పు మాత్రమే కాదు, పాపం కూడా. అంజలి అమాయకురాలు, తనకు నువ్వు అన్యాయం చేశావు. ఆమె ఉసురు మీ జీవితానికి, మన కుటుంబానికి తప్పకుండా తగులుతుంది. తను కార్చే ప్రతి కన్నీటి బొట్టుకు నువ్వే కారణమైనప్పుడు నువ్వెలా సంతోషంగా ఉండగలవు? డాడీ ప్లీజ్, నేను చెప్పేదే కాస్త వినండి. అంజలి దగ్గరుండి మా పెళ్లి చేసింది. ఏంటి హాసిని నువ్వు అనేది? అంజలి మీ ఇద్దరు పెళ్లి చేయడం ఏంటి? తన స్థానాన్ని తన చేతులతో నీకు అప్పగించడం ఏంటి? నిజానికి అంజలి నా భార్య కాదు సార్.
అసలు నేను అంజలి మెడలో తాళే కట్టలేదు. తప్పని స్థితిలో భార్య మొహం చూడకుండా నేను, అనుకోని పరిస్థితుల్లో భర్తని చూడకుండానే అంజలి. మా పెళ్ళిళ్ళు విడివిడిగా ఒకే రోజు జరిగాయి. ట్రైన్ యాక్సిడెంట్లో నా ఫ్యామిలీ తన ఫ్యామిలీ మాకు దూరం అయ్యారు. అంజలియే నా భార్య అనుకుని తన్నింటికి తీసుకొచ్చాను. ఇన్నాళ్ళు ఒక దగ్గరే ఉన్నా విడిగానే బ్రతికాం. హాసిని మమ్మల్ని దూరం చేయాలనే ప్రయత్నంలో మేము కలవకుండా ఆపి మంచి పనే చేసింది. అందుకే భార్యాభర్తలమన్న పేరు తప్ప ఆ బంధం మా మధ్య ఏర్పడలేదు. నిజం తెలిసాక అంజలి మా ఇద్దరిని దగ్గర చేయాలనుకుంది. తప్పని పరిస్థితుల్లో మీకు చెప్పకుండానే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కారణం ఏదైనా మీకు తెలియకుండా మేము పెళ్లి చేసుకోవడం తప్పే డాడీ. అందుకే మీరు ఎలాంటి శిక్ష వేసినా అనుభవించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. విధి మీ అందరి జీవితాలతో ఎంత ఆడుకుందమ్మా. సరే కానీ మీ పెళ్ళి ఇలా జరగాలని ఆ దేవుడు రాసుంటే ఎవరం మాత్రం ఏం చేయగలం. మమ్మల్ని ఆశీర్వదించండి డాడీ. బ్లెస్ మీ సార్. గాడ్ బ్లెస్ యూ. Wish you very, very happy married life. Thank you, sir. Kalakalam pilla papalato santoshanga undadi. Anta manche jarigina oka veliti matram undamma. Ye tandraina allaru mutuga penchukunna kooturni tanakante samarthamaina vaadikichi pelli cheyalanukuntadu. అలాంటి యోగ్యుడైన వాడికిచ్చి పెళ్లి చేస్తూ తన భద్రతని కర్తవ్యాన్ని జీవితాంతం మోయమని ఆ పెళ్లి కొడుకు కాళ్ళు కడుగుతాడా తండ్రి. అలా నీ కాళ్ళు కడిగి నా కూతుర్ని నీ చేతుల్లో పెట్టలేకపోయానన్న బాధ మాత్రం ఉంది. అందుకే మీ రిసెప్షన్ గ్రాండ్గా చేద్దామనుకుంటున్నాను. కనీసం అవకాశమైనా నాకు ఇస్తారా డాడీ? మై బేబీ పదమ్మా, దేవుడి దగ్గర దీపం వెలిగిద్దు గాని. పద ప్రశాం. ఎందుకు ఇంకిక్కడ? అంజలి, బాల, ఏమిట్రా ఇది? ఓ పద్ధతి పాడు ఉండక్కర్లే. పెళ్ళైన ఆడపిల్లతో పరాయి ఆడదానితో ఇలాగైనా ప్రవర్తించేది ఇదా నీ సంస్కారం? ఇదేనా నేను నీకు నేర్పించిన పద్ధతి? నీకు తెలియదు నానమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్, అంజలి పరాయి ఆడది కాదు, మనింటి మనిషి. రెండు, పెళ్ళైన ఆడది అన్నావే, అది కరెక్ట్. ఆ విషయం అడుగు. పెళ్ళైన ఆడపిల్ల ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, నువ్వెలా ప్రవర్తించావు, ఏం చేసావని నువ్వు అడుగు. అడుగున్నానమ్మా.
ఆగిపోయావే అడుగు. ఏమిట్రా ఆవేశం, ఆగు. అంజలి, ఏమైందమ్మా, ఏం చేసావు? అలా చూస్తావేంటి? నానమ్మ అడుగుతోందిగా, సమాధానం చెప్పు. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏంటి? సమాధానం చెప్పు. ఆగరా, ఏమిటి దబాయిస్తున్నావు? అసలేం జరిగింది? అంజలి ఏం చేసింది? ఏం చేసిందా? పెళ్ళైన ఏ అడది చేయకూడని పనిచేసింది. అంటే ప్రశాంత్కి హాసినికి పెళ్లి చేసింది. తనకు తాళి కట్టిన భర్తని అతను ప్రేమించిన అమ్మాయికిచ్చి పెళ్లి చేసింది. ఏంటమ్మా ఇది, నిజమేనా? అదేం బుద్ధి నీకు? అలాంటి పని చేసే ముందు కాస్తైనా ఆలోచించాలి కదా. ఇంట్లో పెద్దవాళ్ళు ఇంతమంది ఉన్నాం, కనీసం ఒక్క మాట అయినా అడగాలి కదా. అబ్బే, మాకు అభిమానం, మేమెవరి మాట వినం, మాకు నచ్చిందే చేస్తాం. దానివల్ల మేమెంత నష్టపోయినా, మా అనుకున్న వాళ్ళు ఎంత బాధపడ్డా మాకనవసరం. అంజలి, ప్రశాంత్ అంటే ఎంత ప్రేమ లేకపోతే తన కోసం అల్లాడిపోయావు? తన కొంట్లో బాలేకపోతే అర్ధరాత్రి మా ఇంటికొచ్చి బాలాగారు మా ఆయన ఎలాగైనా కాపాడండి అంటూ నన్ను తీసుకెళ్ళా? కరెక్టే అంజలి, ప్రశాంత్ నిన్ను బాధ పెట్టాడు, హింసించాడు, అనుమానించాడు, అవమానించాడు. తను కట్టిన తాళి తనే తెంచాడు, కాదనను. అందుకు నీ మనసు ముక్కలైంది, అదే తప్పనను. కానీ తనిప్పుడు మారానన్నాడు, చేసిన తప్పు తెలుసుకున్నానన్నాడు, పశ్చాత్తాపడ్డాడు, క్షమించమని నీ చుట్టూ తిరిగాడు. కానీ నువ్వు నీ మనసు మార్చుకోలేదే, తనను క్షమించలేదే. ఇప్పుడు తనని కాదనుకున్నాక నీ లైఫ్ ఏంటి? ఎలా బ్రతుకుతావు? నీకు ఆధారం ఏంటి? ఏ, మీరు లేరా? మీరందరూ లేరా? నేను తినే రెండు ముద్దలు మీకు బరువు అవుతాయా బాలగారు? అంత కాని దాన్ని, దూరపు దాన్ని అయిపోయానా నేను? అవును, నువ్వు నాకు బరువే. నేను ఇలా అన్నందుకు నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్తాను అంటే మాకు బరువే. వెళ్తావా చెప్పు, వెళ్తావా? వెళ్ళలేవు. ప్రశాంత్ ఇప్పుడు నీకు శాశ్వతంగా దూరం అయిపోయాడు. ఇప్పుడు అర్థమైందా నువ్వు చేసిన తప్పేంటో? జీవితంలో సరిదిద్దుకోలేనంత తప్పు చేశావు అంజలి. చెప్పు, ఎందుకు చేశావు ఈ పని? ఏ కారణంతో చేశావు? ఏ కారణమూ లేదు బాలగారు, ఆయన నా భర్త కాదు. అత్తయ్య వాళ్ళు నిన్ను బలవంతంగా తీసుకెళ్లి నీకు పెళ్లి చేయాలనుకోవడం తప్పే, కాని దాని వెనక ఉద్దేశం మాత్రం నిన్ను నీ భర్తతో కలపాలని. ఇది చూశాకైనా నీకు నిజం చెప్పాలనిపించట్లేదా అంజలి? నేను చెప్తాను బాలా.